అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శోభన్ బాబు గారు ఎలా ఉండేది? ప్రసాద్ బాబు గారు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఈ రోజు మేము ఇలా ఉన్నాం అంటే కారణం ఆయన మాటలే అని చెప్తుంటారు. 100% ఒక పెద్దన్న ఇంటికి ఎలా ఉండాలో అలా ఉండేవాడండి. షూటింగ్లో ప్రతి ఒక్కరిని అడిగేవాడు, నీ డబ్బు ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని ఎన్ని అడిగేవాడు, సలహాలు ఇచ్చేవాడు. ఒకసారి మాటల మీద నేను ఎడాగండి సినిమా తీసి దెబ్బతిన్నాను, మా నాన్న దగ్గర బాధపడుతుంటే ఆయన ఒక మాట అన్నాడు, మరి నువ్వు తాగుడికి వ్యసనానికి తగిలిస్తే డెఫినెట్ ఫీల్ అయ్యేవని, నువ్వు డెవలప్ అవడం కోసం సినిమా తీసావు పోనీ, కానీ దెబ్బతిందని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటే నీ జీవితం నువ్వు పైకి రావు. అది నిన్న జరిగిపోయింది, తీసేయి. ఇవాళ జరిగింది, జరుగుతుంది, రేపు ఏంటని ఆలోచించు. ఇది రేపు అన్నది నీ బ్రెయిన్లో ఉన్నంతసేపు నీకు ఫెయిల్యూర్ లేదు, నువ్వు సక్సెస్ అవ్వు. ఆయన నా గురువు అండి, మా నాన్న నిజంగా నా గురువు ఎవరు లేదు, మా నాన్న ఒక్కడే. ఎన్ని కష్టాలు అన్నాడు ఆ ఒక్క మాట, రేపు ఉంది కదా, ఇది పెద్ద కష్టం కాదు. ఆయన ఇంకో మాట అన్నాడండి, రామాయణం చదివావు కదా, మరి ఆయన దేవుడేగా, చిన్నప్పుడు ఆయన కష్టాల్లో కష్టాలు పడి ఆయన సుఖపడింది చెప్పుడురా, ఆయనకన్నా నువ్వు గొప్పవాడువా. పాండవులు కృష్ణుడు ఉన్నాడుగా, మరి వాళ్ళు ఇప్పుడు కష్టాలేక పడ్డారు, మరి కృష్ణుడు దేవుడు ఉన్నాడు పక్కన, అంటే కర్మ అనుభవించాల్సిందే. నువ్వు వెళ్ళే మార్గం మంచిదనుకో, దాన్ని నిల్లు. సూపర్. చెడు మటుకు ఎలా బాబు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు అప్పించండి. ఆయన మా నాన్నగారు ఎంత గొప్ప మనిషి అంటే, ఆయన ఎన్ని తీర్పులు ఇచ్చినా మా పడకొట్టు హెడ్ ఎంత ఇదైనా కూడా పరాయ సొమ్ము రూపాయి తీసుకోవడానికి మనసు ఒప్పదు. తర్వాత సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మా నాన్నగారు ఆయన ఒక పెద్ద వ్యక్తి, ఇంత డబ్బు తెచ్చి ఇచ్చాడు పంచుకొని ఎలక్షన్ టైంలో. నేను అడిగా, నాన్న ఒక 100 రూపాయలు అంటే అప్పుడు బిర్యానీ బాగా తినేవాడు మాట, మరి ఇంట్లో బీరలు తీసుకో, ఈ డబ్బు తాకదు, మంది కాదు, మంది కాంది మరి తాకితే అది ఇంకొక 100కి 200లు పోద్ది వద్దు మాకి, అది పేదల కోసం వాడికి ఇచ్చింది. అది ఒకటి నాకు బ్రెయిన్లో బాగా ఉండిపోయిందండి, మంది కాదు తీసేయి. అలాగే ఎవడన్నా నాకు రాలేదు కదా సినిమా, అది మంది కాదు తీసేయి నెక్స్ట్. అందుకే పెద్దగా ఆలోచించాం, ఆలోచించలే. అదే నాకు బాగా హెల్ప్ అయింది ఒక రకంగా చెప్పాలండి. ఓకే. ఆ తొక్క ఎన్టీఆర్ బ్యానర్ అయితే నాగేశ్వర గారు బ్యానర్ అయితే నాకేంటి, ఇంకో సుబ్బారావు గారు వస్తాడు అలాగే వచ్చారు. అలాగే లేదు 1500 సినిమా నేను ఎలా చేస్తాను, 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఒక ప్రొడ్యూసరు ఇంటికి తీసుకెళ్ళి ఒకరోజు గెస్ట్ జయసుధ హస్బెండ్ క్యారెక్టర్ వేస్తే ఇంటికి తీసుకెళ్ళి బీరువా తీసి ఒక 15 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత బీరువా తీసి 100 రూపాయలకు ఆయుధం ఇచ్చాడు. అప్పటికి నేను 5000-6000 తీసుకున్నా ఆర్టిస్ట్, నాకేం చేయాలో అర్థం కాదు. ఇది 100 అప్పుడు 1000 రూపాయలు నోట్ లేదు, అలా చూస్తాను, ఏంటో చూస్తున్నావు, జాగ్రత్త చేసుకో డబ్బులు అనేసి దా అని తీసుకొచ్చి పాయింట్ వదిలి వెళ్ళిపోయాడు. అది చూసాం, డబ్బులు ఎగ్గొట్టిన ప్రొడ్యూసర్లను చూసాం. ఇంకా బోల్డ్ హీరోకి చేసేది ఎగ్గొట్టిన చెక్కులు అయితే కంచి, నేను మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పటికి 35 లక్షల చెక్కులు దగ్గర దగ్గర చించేసి పడేసి ఇంక ఈ పనికి రావాలి వెళ్ళిపోయాం. కొత్త చెత్త హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళేప్పుడు మా ఆవిడ గాజులు అమ్మేసుకొని వెళ్ళాం ఒక రకంగా చెప్పాలంట. అవునా? అప్పటికి అన్ని సినిమాలు తీశారు కదా ఫైనాన్షియల్. అదే చెప్తారు కదా టీవీ, అందుకే మీతో ఫోన్లో కూడా టీవీలో సంపాదించిన డబ్బుతోనే ఇల్లు కొనుక్కున్నానని. అంటే అప్పుడు వరకు చేసిన డబ్బులు ఏమైపోయినాయి? అయిపోయి. అదే చెప్తారు కదా 100 రూపాయలు 1500 అంతరేణ గదికి 1500 అండి నేను తీసుకుంది, నెలకి 250 6 నెలలు లెక్కండి ఎంత అయింది, 250 ఎక్కడ సరిపోద్దండి. డెబ్బై ఉన్నప్పుడు నేను జానీబాగర్ తాగేవాడిని, అప్పుడు ఎంత 125 టాక్సీలోనే తిరిగేవాడిని, అంటే సినిమా ఆర్టిస్టం కాబట్టి. కారు ఎప్పుడు కొన్నారు? కారు కొనలేదు. ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా కొనలేదు. నేను ఎప్పుడు కారు కొనలా. ఇప్పుడు క్యాబ్లో వెళ్తారా? క్యాబ్లోనే వెళ్తాను నేను. ఇప్పుడు మా పిల్లలు కారు ఇస్తాను, నాకు వద్దు క్యాబ్, మళ్ళీ అక్కడి నుంచి రావాలి కదా వేస్ట్గా. నాకు ఎందుకో నాకు కారు మీద మోజు లేదు. ఒక టైంలో ఉంది, ఎప్పుడంటే హెరాల్డ్ కొనుక్కున్నా. మీ టైంలోనే కదా చిరంజీవి గారు రెక్కల కారు కొన్నారు. ఆయన అప్పుడు ఇంకా ముందే అనుకో హెరాల్డ్ కారు కొన్నా, తర్వాత హీరో అయిపోయింది తర్వాత ముందే నేను హీరో హెరాల్డ్ కారు కొనుక్కున్నా. ఎంత 7000-6000 పెట్టి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే హోటల్కి వెళ్దాను, మా పిల్లల్ని మా ఆవిడని పక్కన కూర్చోబెట్టలే. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుర్రబండి వాడు వెళ్తున్నాడు, సైకిల్ వాడు వెళ్ళిపోతున్నాడు. ఏమంటే నేను హోటల్ దగ్గర ఉంటాను కానీ మీరు వెళ్ళి కూర్చొని దిగి వెళ్ళిపోయింది. ఇలాంటి ఇన్సిడెంట్ ఉండేమాట. ఆ దెబ్బతో కారు కొనలే ఇంకా. ఇంకా అంటే డ్రైవింగ్ ఒకటి నాకు భయం అప్పట్లో, ఈ పెద్ద బడులు ఎందుకు మనకి. అంటే వచ్చిన రూపాయిని జాగ్రత్త చేసుకోలేక చేసుకోలేకొచ్చారా? లేదు చేసుకోలేదు. వచ్చింది అతిగా ఖర్చు పెట్టి? అతిగా లేదండి, ఎప్పుడు అతిగా లేదు.
దాన ధర్మాలు చేసి ఇష్టం లేదు అంటే పెట్టుబడి పెడితే వస్తారో రాదో అన్న చోట పెట్టి ఎగ్గొట్టి వచ్చింది. అదే అది ఇప్పుడు లేదండి, సినిమాలు తీసాము ఏదో రెండు మూడు సినిమాలు తీసాము దెబ్బతిన్నాం, ఓకే పార్ట్నర్షిప్ లో వాళ్ళు మోసం చేయడం చిన్న చిన్న అయ్యన్ని అప్పుడు వచ్చిన రాబడి లేదు. మనకు వచ్చిన రాబడి మ్యాక్సిమం వస్తే ప్రతిసారి నాకు ఒక టీ నగర్లో ఒక మారుబడి ఉండేవాడు, డబ్బులు వస్తువు తీసుకెళ్ళిస్తే దాని ఖరీదు 100 రూపాయలు అనుకోండి, 200 ఇచ్చేవాడు, 200 ఇస్తే నేను 3 రూపాయలు వడ్డీ తీసుకుంటాడు, నెక్స్ట్ మంత్ 15 రోజుల తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేవాడిని, మళ్ళీ నాకు అది ఇచ్చేవాడు వడ్డీ తగ్గించాడు 2 రూపాయలు తీసుకునేవాడు. అలా పెద్ద యాక్టర్ అయి కూడా మీ ఆవిడ గాజులు పెట్టొచ్చారు. అంతే మీ లాస్ట్ రెమ్యునరేషన్ అంటే ఎంత అని చెప్తారు? మొరారి సినిమాకి 100,000 రూపాయలు అండి రోజుకే, సినిమా మొత్తానికి 60 రోజులకి ఆడడానికి భయపడేవాడు. అలాగే మౌన బాబు సినిమాలు ఉన్నాయి, బయట నేను 10-12 వేలు తీసుకున్నప్పుడు మౌన్ బాబు సినిమా 50,000, 75,000, 100,000 రూపాయలు 150 కూడా తీసుకుంటూ ఉన్నాయి మౌన్ బాబు సినిమా. చిపిచ్చిగా ఈ జోదాలకి ప్యాకాట్లకి అసే నాకు ఎన్నంటే మనం వచ్చింది దేనికి స్క్రిప్ట్గా ఖర్చు పెట్టేవాడు, ఎవడ స్టాండర్డ్ వాడికి ఏం కావాలి బుక్స్ కొన్ని ఇవ్వటం. ఇప్పుడు కొంతమంది డైరెక్ట్లు అయ్యారు వాటిలో, వాళ్ళలో చాలామంది తెలుగులో, తెలుగులో మనకు అది ఒక ఆనందం. ఎవరున్నారు ఇప్పుడు? పోయిన కూడా ఉన్నారులేండి, అనవసరం ఇంకా చెప్పాను కూడా, ఒరే నాశనం అయిపోతున్నారు మనం. ఒక డైరెక్టర్ ఏదో అలవాటు ఉండి వాడు చేస్తున్నాడు కాబట్టి మనం ఆడిదారు కదా, వాళ్ళు ఉన్న మంచితనం తీసుకో, వాళ్ళు గొప్పతనం తీసుకో, వాడు చెడిన లేదు మనం ఎందుకు మనకెందుకు అని ఇలా చెప్పినా కూడా వినడా నాశనం అయిపోయాడు. ఇలా చాలామంది కొంతమంది డైరెక్టర్లు అయిన తర్వాత మనం పేరు పెట్టి పిలుస్తాం కదా చెప్పి ఎందుకని వాళ్ళు మనల్ని రాని కూడా చేశారు. అలా కొంతమంది డైరెక్టర్లు పేరు పెట్టి పిలుస్తారు, పేరు పెట్టి పిల్లలు ఎలా ఉంటాయి ఇప్పుడు మన దగ్గర పెరిగిన కుర్రవాడిని పేరు పెట్టి పిల్లకుండా ఏం పేరు పెట్టి డైరెక్టర్ గారు అంటాం, కుర్చీలో కూర్చుంటే ఇప్పుడు స్టీల్ వాటి స్టాండర్డ్ చిన్నపిల్లవాడు అయినా సరే డైరెక్ట్ గారు అంట, బయట వెళ్తే ఏ రాము ఏం కృష్ణ అంట, ఆ సీట్లో ఉన్న సరే డైరెక్టర్ నాకు అది ఎవరు అది చెప్పిన దానిలో వింట అంతేగా. దానివల్ల కూడా కొన్ని వేషాలు రాలేదంట? రాలేదు, హ్యాపీ ఇంకోటి వస్తారు కదా నాకు వచ్చాడు కదా. సో శోభన్ బాబు గారితో మంచి జర్నీ చేశాను అన్నారు, డబ్బుల గురించి అడుగుతున్నారు అన్నారు, ఆయన ఇప్పుడు ఈరోజు హాఫ్ ఆఫ్ ద ఓల్డ్ చెన్నై ఆయిందే అంటారు, ఎప్పుడు కూడా మీరు స్థలాల మీద చెప్పలేదు ఆయన? అంటే అడిగారు, నాకు చెప్పా నాకు ఇలా ఉంది అందుకని నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలే, పైగా నాకు ఉన్న స్థోమతికి చాలు ఎందుకంటే కొనలేను ఇంకా నా ఖర్చులు అంటే అంత ఖర్చులు పెట్టేస్తాను. లేదు సార్ నా తిండికి సరిపోద్దండి, నేను మళ్ళీ హోటల్స్కి వెళ్ళి లగ్జరీ చేయను, నాకు వచ్చే డబ్బులు ఇంతే కాదయ్యా, కరెక్ట్గా నువ్వు పెడితే చేయొచ్చు కదా సార్, మీ టైంలో అయితే ఆయనకి నేను సారా ఇచ్చా మీ టైంలో రూపాయిది ఇస్తుంటే అక్కడ వచ్చి కానీ, సో మీరే చేశారు మీకు దొరికింది, నాకు రూపాయికి కానీ ఇచ్చేది, ఈ కానీ నేను తిండి తిన్నా, ఇల్లు చూసుకున్నా, నా ఫ్యామిలీ చూసుకున్నా, నా ఫ్రెండ్స్ చూసుకున్నా, నా బంధువులు చూసుకున్నా, వీళ్ళందరికీ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారుగా, పెద్ద కుటుంబం నాది ఎలా సరిపోద్ది, అందుకు జరిగే పని కాదు. అందుకని అడ్వైస్ చేశారు పాప ఆయన 100% చేశారు. మీ సినిమా షూటింగ్ ఎప్పుడైనా ఆయన 2 కాళ్ళు పోయింది యాక్సిడెంటే కాదు, నా సినిమా షూటింగ్ అయిపోయింది, నేను సినిమా తీసినప్పుడు నా దాంట్లో యాక్ట్ చేశాడు కదా, అప్పుడు బాగానే ఉన్నాడు. ఏ సినిమా షూటింగ్? అప్పుడు మా ఇంటి ప్రమాణం. ఓకే, ఏమేమి వాళ్ళు దాంట్లో చూడ దురదృష్టం, ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు అనుకున్నారు, ఈయన దూరిపోయి అప్పుడు బిజీగా ఉన్నాడు, దూరిపోయి ఆ క్యారెక్టర్ కావాలని కూర్చున్నాడు. కార్ యాక్సిడెంట్? కార్ యాక్సిడెంట్, పైనుంచి పడిపోయి నడుము ఇది అయిపోయింది, నడుము తిరిగిపోయి. ఓకే, ముందు రాజేంద్ర ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఫైటర్ కాబట్టి తన ముందు ఇలాగ వంగాడు, ఇతను ఇలా కూర్చున్నాడు బ్రెస్ దాంతో నడువు కొలాప్స్, షూటింగ్ స్పాట్ స్పాట్లో లైఫ్. ఒక్కోసారి నేను అనుకుంటానండి చేసి ఆపి ఎవరిని అడగకూడదు, నేను ఒక ఇద్దరు గొప్ప వాళ్ళని చూశాను అప్పటి నుంచి అనుకున్నాను జీవితంలో ఎప్పుడు కూడా. ఎవరు ఆ గొప్ప వాళ్ళు? ఒకరు నూతన్ ప్రసాద్, ఒకరు చక్రవర్తి. చక్రవర్తి ఏమో 1000 సినిమాలు తీశాడు, నూతన్ ప్రసాద్ 1000 సినిమాల దాకా తీశాడు, లోపల రాని స్పాట్లోనే ఉన్నాం. ఎప్పుడు కూడా ఒకరి దగ్గర సహాయం అని వెళ్ళకూడదు. మీరు వెళ్తే రాని లేదా? నేను కాదు, వాళ్ళు వెళ్తే అంటే ఆ పరిస్థితులలో ఉండి వీళ్ళు లేకపోతే సినిమా తీయలేవాళ్ళు. అది చూసిన తర్వాత ఈ ఇండస్ట్రీ మీద నాకు అసహ్యం పుట్టింది, ఎంత అన్యాయం అనిపించింది. ఏంటి సార్ అంటే అంటే వాళ్ళు పోయే స్టేజ్లో ఫైనాన్షియల్గా ఏంటి వాళ్ళ పొజిషన్ అంతా వెళ్ళ? చక్రవర్తి దగ్గర దగ్గర 1 కోట్లో ఉంది, ఈ నూతన ప్రసాద్ 1 కోట్లోనే ఉంది, అది చాలా కోవచ్చుగా, వాళ్ళకి ఇంకో కోరిక ఉండొచ్చుగా, సినిమాలు యాక్ట్ చేయాలని ఒకరు ఉండొచ్చు, ఇంకోటి మ్యూజిక్ డే చేయాలని ఉండొచ్చుగా, వాళ్ళకి లోపల కోరిక ఏముందో ఆ కోరిక చెప్పుకోవడానికి కూడా లేకుండా. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు ఆర్టిస్ట్గా కూడా చేశారు లాస్ట్ కొన్ని సినిమాల్లో, రాజులాగా బతికాడు చివరి రోజుల్లో బాగానే ఉంది, ఆయనకి ఆస్తులు ఉన్నాయి, బోల్డ్ ఆస్తున్నాయి.
ఇలా చెప్తున్నాను కోరిక. ఇప్పుడు కోరిక అన్నది డబ్బు కాదండి, చాలా ఉంటాయి. ఆర్టిస్టులు అన్నీ బిజీ బిజీగా ఉండి ఖాళీగా ఉండలేరు. ఒక్కసారి ఖాళీ అయిపోయి ఏమైపోద్ది? కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం వెళ్ళి ఎందుకు ఇది కావాలన్నది అది ఒకటి ఉంటుంది. బతుకున్నంతకాలం హ్యాపీగా ఇలా వెళ్ళిపోయి చేజాపి వచ్చిన రోజు మనం ఉండకూడదు అన్నది మటుకు నేను డిసైడ్ చేశాను. సూపర్ గ్రేట్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.